అందరికీ నమస్కారం ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ బ్రతుకు చిత్రం రచయిత కె రఘునందన గారు ఇక కథలోకి వెళితే పై సంబంధం చేస్తే దూరా బారాలని నేనైతే దగ్గరని చెప్పి ఎంతో గొప్పగా చెప్పుకుంటూ తన కూతురు రంజనీ మెడలో తాళి కట్టించేశాడు మామయ్య రికామీగా తిరగకుండా నడుం వంచి పనిచేయాలన్నది ఆయన వాదన చాలి చాలని గొర్రెతోక జీతాలతో దుకాణం కొలువులు చేస్తూ చిత్తం బత్యం అంటూ బ్రతకలేనని నా వాదన అయినా మామయ్య పోరు పడలేక రెండు మూడు ఉద్యోగాల్లో చేరటం మనసుకి నచ్చక మానేయడం మామూలైపోయింది మీ నాన్నకు ఆస్తి ఉంది కనీసం కొంతైనా ఇస్తే ఏదో వ్యాపారం పెట్టుకుంటాను కదా అనేవాడిని రంజనితో మీరు స్థిరులు కారేమోనని ఆయన అనుమానం వ్యాపారం అన్నాక తిమ్మిని బమ్మిని చేయగల సమర్థత ఉండాలి అంతే తప్ప మీలా ముక్కుసూటితనం అసలు పనికిరాదు ఆమెలో కూడా నా ఉనికి పట్ల అపనమ్మకం ద్యోతకమయ్యింది మామయ్య ఆస్తిని ఎక్కడ అస్తవ్యస్తం చేస్తానోనని వారి బెంగ నాకంటూ చేతిలో ఏదైనా కొంత పైకం ఉంటే ముందుకెళ్లగలను అన్న ధీమా నాది మా ఇద్దరి ఉద్దేశాల్లో చుక్కెదురు అక్కడితో ఆగితే బాగుండేది మరో అధ్యాయంలోకి తొంగి చూసిన చేదు సంఘటన ఒకరోజు స్నేహితులతో గడిపి వచ్చేసరికి అయిపోయింది భోజనాల దగ్గర సమయం పెరట్లోకి వెళ్ళి కాళ్ళు కడుక్కోవడానికి వచ్చి టేబుల్ ముందు కూర్చున్నాను అత్తయ్య మామయ్యలు నవ్వుకుంటూ తింటున్నారు రంజని వడ్డిస్తుంది అమ్మా నీ వంట అద్భుతం ఈ పప్పులో నెయ్యి కలుపుకుంటూ తింటుంటే మహాభాగ్యంగా ఉంది అన్నట్లు మీ ఆయనకు వడ్డించమ్మా పాపం నౌకరీ చేసుకొని వచ్చాడు మామయ్య మాటల్లో వ్యంగ్యం నేను పోల్చకపోలేదు అరేరే అవునండి పాపం అల్లుడు ఎంత హడలిపోయాడు ఒక ఊర వాడ ఒకటే తిరుగుడు కదా అత్తయ్య వెటకారం పప్పులో నెయ్యి కలుపుకోవాలని గిన్నెను తీసుకోబోయాను గబాలున లాగేసుకున్నాడు శివరామ్మామయ్య ఈ కమ్మటి నెయ్యి నాది మేం వేసుకునేందుకే ఆస్తి నాది కదా మా ఇష్టం వచ్చింది తినొచ్చు మరి నీ దగ్గర చిల్లి గవ్వలేదు అందుకే నీకు నేతి భోజనం హులక్కి అని మరింత నెయ్యి వంపుకొని లొట్టలేశాడు మామయ్య ఫక్కున నవ్వింది అత్తయ్య దిగ్గున లేచాను ఆహహా అన్నం పరబ్రహ్మస్వరూపం దాని ముందర నుంచి లేవడం అశుభం అంటారు నెయ్యి కాకపోతే నూనె వేసుకొని కానివ్వండి బాగా తిని భ్రేవుమని త్రేంచండి అంది రంజని నూనె వడ్డిస్తూ రంజనీలో ఎంత మార్పు చివరిదాకా నాతో అన్ని అనుభవాలు పంచుకొని కాపురం చేయాల్సిన ఆమె ఇలా ప్రవర్తిస్తున్నదేంటి ఇంకోపాటి ఆడదైతే తల్లిదండ్రుల ముక్కుపిండి మరీ ఆస్తిని రాయించుకునేది ఇంకా కుళ్ళు జోకులతో కాలక్షేపం చేస్తున్నారు అన్నం హితవు కాలేదు నాకు నన్ను చులకన చేస్తూ తూట్లు పొడిచి ఎద్దేవా చేయడమే వారి ప్రధాన లక్ష్యం అన్నట్లుగా ప్రవర్తిస్తున్న వాళ్లను చూస్తే ఎంతటి జుగుప్స కలిగిందో చెప్పలేను తర్వాత ఓ సంఘటనతో వారి విశ్వరూపం బయటపడింది ఒక సాయంత్రం నేను వీధిలో అంచి వచ్చేసరికి రంజని కనపడలేదు మనత్తయ్య వండి వార్చింది పిల్లలిద్దరితో ముద్దుల మాటలాడుతున్నాడు మామయ్య పిల్లలను దగ్గరకు తీసుకొని లాలించబోయాను కానీ నా దగ్గరకు వాళ్ళు రాలేదు వారిని నాకు దూరం చేస్తున్న పాపం అత్తయ్య మామయ్యలదే నిజానికి వాళ్ళని అనాల్సిన పని లేదు ఈ చులకనకి పూర్తి కారణం రంజని కావాలనే నాకు దూరం చేస్తున్నది తొమ్మిది దాటాక వచ్చింది రంజని పిల్లలను వదిలిపెట్టి ఎక్కడ ఊరేగుతున్నావు ఆవేశం ధ్వనించింది నా గొంతులో ఊరేగటం మీ ఒక్కరి హక్కులా మాట్లాడుతున్నారే చెప్పు ఇంతదాకా ఎక్కడికెళ్ళావు కటువుగా అడిగాను ఉద్యోగానికి ఎవరిని అడిగి చేరావు నన్ను నేనే అడుక్కున్నాను అదేమిటో తెలుసా తల్లిదండ్రుల మీద ఆధారపడ్డం వారి ఆస్తికి ఆశించడం ఎంతవరకు సమంజసం అని అప్పుడు నా మనసు నన్ను అడిగింది కొండంత భర్త నీకు ఉండగా నీకెందుకు ఈ పాటలు అని కానీ నేను నా మనసుకి చెప్పేశాను ఆయన విగ్రహ పుష్టి నైవేద్య నష్టి అని షటప్ ఆకస్మికమైన ఉక్రోషం నన్ను నిలువెల్లా దహించి వేసింది పైసా ఆర్జన లేకుండా మీరు తిరుగుతుంటే చూస్తూ భరించలేక ఉద్యోగంలో చేరాను అది మీ దృష్టిలో నేరమైతే అంతకంటే ఘోరం మరోటుండదు దుకాణాల్లో కొలువు నాకు నచ్చదు కానీ అదే నువ్వు చేస్తున్నావు తప్ప మీ నాన్నను పెట్టుబడి అడగవు కాక అడగను రెక్కలు ముక్కలు చేసుకుని బ్రతుకుతాను తప్ప చేయి చాచను మీలా పౌరుషం లేని దాన్ని కాను అంటే నీ దృష్టిలో కాడిలా కనిపిస్తున్నానా కాకపోతే మరేంటి మీరంటూ ఏదో ఒక పనిలో స్థిరపడితేనే మీ విలువ పెరిగేది ఇద్దరి మధ్య వాగ్యుద్ధం తారాస్థాయికి చేరింది మధ్యలో దూరి నన్ను ఎద్దేవా చేస్తున్నట్లుగా మాట్లాడారు అత్తయ్య మామయ్య ఈ వాతావరణం ఇలా సాగుతుండగా ఒకరోజు వీధిలోంచి నేను వచ్చేసరికి ఇల్లంతా నానా రభసగా ఉంది ఇంట్లో మూల మూలలా వెతుకుతోంది రంజని బీరువాల్లో సామాన్లు చిందరవందరగా పడేశారు ఎంతో కష్టపడి చేయించుకున్నారమ్మా మీ నాన్న నీ దగ్గరైతే క్షేమంగా ఉంటుందని నీ దగ్గర ఉంచాం నిష్కారణంగా పోయాయి అంటుంది మనత్తయ్య విసుగ్గా మా నాన్నగారి సింహ తలాటాలు పోయాయండి వాటికోసమే ఈ కంగారంతా ఎవరు తీశారో తెలియటం లేదు తాళాలు గూట్లో పెట్టి వదిలాను మీరు బట్టల కోసం తీసి వదిలేయలేదు కదా బీర్వా తెరిచేసి వెళ్ళిపోవడం మీకు అలవాటే లేండి చిరాగ్గా అంది రంజని పోని పోలీస్ రిపోర్ట్ ఇవ్వండి మామయ్య వాళ్ళే తేలుస్తారు సలహా ఇచ్చాను ఏంటయ్యా తేల్చేది ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టుకోలేడని పోలీస్ కేసులంటూ ఎవడు తిరగలడు ఇదెవరో బాగా తెలిసిన వారి పనే నిందిస్తున్నట్లుగా అన్నాడు శివరాం మామయ్య పని మనిషి ఆదమ్మను నిలదీయమన్నాను అంత నమ్మకమైన మనిషిని మరొకరిని చూడలేదన్నారు వారి సూటిపోటి మాటలన్నీ పరోక్షంగా నాకే తగులుతున్నట్లుగా అనిపించి తెగ బాధపడ్డాను సరిగ్గా ఆ సమయంలోనే రంజని నా గదిలోంచి వస్తూ ఛీ ఎందుకండి మీకు ఈ పాడుబుద్ధి మీకేం తెలియనట్టుగా నాటకాలాడారు కోపంగా అడిగింది ఏమిటి అర్థం లేకుండా వాగుతున్నావు చిరాకెత్తింది నాకు ఇదిగో ఇది చూసి మాట్లాడండి దీన్నే సింహతలాటాలంటారు ఇవి మా నాన్నవి ఆ ఎక్కడ దొరికాయి మామూలుగా అడిగాను సాక్షాత్తు మీ అలమరలో ఆ మాట విన్న నాలో పట్టలేని ఆగ్రహం ఆ దొరికిందా ఏదమ్మా ఇలాతే ఎందుకయ్యా నువ్వి వెదవ పనికి పాల్పడ్డావు మామయ్య కోపంతో కథను తొక్కాడు ఎందుకంటారేంటి పని పాట లేనివాడికి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది వీటిని నమ్మేసి హాయిగా కులాసాలు చేద్దామనుకున్నాడు కరుగ్గా అన్నది అత్తయ్య ఏమండీ మీరెందుకు ఇలా దిగజారారు ఆస్తిలో వాటా కోసం క్షణ క్షణం నన్ను వేధించుకు తింటుంటే ఏమో అనుకున్నాను ఎలాగో ఇవ్వరని తెలిసి ఇలా దొంగతనానికి సిద్ధపడతారా రంజని జట్టికి దిగింది వాళ్ళు విసిరిన శూలాలు సరాసరి నా గుండెలను చిద్రం చేసే లేని నిందని నా మీద రుద్దటానికి వాళ్ళంతా విశ్వప్రయత్నం చేశారు బిగ్గరగా కేకలేశాను నా ఆవేదనను ఇసుమంతైనా అర్థం చేసుకోకుండా అనేక మాటలాడారు ఆ ఇంట్లో నాకు లేదనిపించింది నేను వారి దృష్టిలో ఓ చేతకాని వాడిలా దుష్టుడిలా ముద్రించుకుపోయాను నా ఉనికి మీద నాకే అసహ్యం అనిపించింది బుర్ర అంతా ఖరాబ్ అయిపోయింది బయటకు వచ్చేశాను ఆ రాత్రంతా ఆలోచించాక మరిక ఆ ఇంటి గడప తొక్కకూడదని దృఢంగా నిశ్చయించుకున్నాను మర్నాడే రాజమండ్రి చేరాను నాకేం చేయాలో ఎలా బ్రతకాలో తెలియని అగమ్య స్థితిలో నాకు బాబా ఆశ్రయం లభించింది గోదావరి నదికి దగ్గరలోనే సత్యం బాబా ఆశ్రమం నాలా ఎందరెందరో గాలివాటుకి బ్రతుకుతున్న వారిని సేద తీర్చే దివ్యౌషధం బాబా వాక్కుల్లో దొరికేది ఆయన శీతల ఛాయ మైమరిపించేది ప్రసన్న దృక్కులు సచ్చిరత కలగలసి పవిత్ర గంగలా ప్రవహించేవి అయితే ఒక్కోసారి నేను ఒంటరిగా ఉన్నప్పుడు నన్ను నిలదీసేవారు బాబా నీ వాళ్ళని వదిలిపెట్టి నమ్మక ద్రోహం అనిపిస్తున్నది అలా చేస్తే నిన్ను దేవుడు క్షమించడు నేనిచ్చే నీడ నీకు సంపూర్ణమైన సంతృప్తిని సంతృప్తినివ్వకపోవచ్చును నేనున్నంతకాలం నీకు ఈ పరిసరాలు ప్రశాంతతనిస్తాయేమో తప్ప నీ వాళ్ళ దగ్గర నువ్వు పొందే తృప్తి గొప్పది నిజానికి బాబా మాటలు నన్ను నిశ్చితంగా ప్రశ్నించేవి అయితే అలా బాబా నీడలో పదిహేనేళ్ళ జీవితం గడిపేశాక సత్యం బాబా పరమపదించారు అయినా ఆయన చిట్ట చివరిసారిగా బోధించిన ప్రవచనం మాత్రం గుండెల్లో పాతుకుపోయింది బాబు ప్రతి మనిషి జీవితంలో వెలుగునీడలు సహజం మనిషి ప్రయాణం ఈ రెండింటి మధ్యే సాగుతుంది చివరికి చేరాల్సింది మృత్యువు ఒడినే మనం జీవితాంతం తీసుకున్న శ్వాసలు ఎన్నో కానీ మనం చివరన విడిచే శ్వాస మాత్రం పరమ పవిత్రమైనది ఎందుకంటే ఆ శ్వాసలో సంతృప్తి నిండి ఉండాలి అసంతృప్తితో ఆ శ్వాస విడువరాదు మనం ఎంత తృప్తిగా మనుగడ సాగిస్తామో అంత తృప్తిగా శ్వాస విడవాలి అసంతృప్తితో బ్రతుకు సాగితే తుది శ్వాస కూడా అసంతృప్తితో పోతుంది అదే పరమ నరకం ఇది గుర్తుపెట్టుకుంటే మన ప్రవర్తనలో మార్పు వస్తుంది బాబా ప్రవచనాలు గుర్తొచ్చినప్పుడల్లా నాలో కర్తవ్యం వెన్ను తట్టేది బాబా పోయినాక నేను అక్కడ ఒక్క క్షణం నిలవలేకపోయాను కానీ ఎలా బ్రతకాలో బోధపడలేదు ఆకలికి అర్థం తెలిసింది ఏ కొలువునైతే నన్ను అసహ్యంచుకున్నారో వాటిలో పనిచేయక తప్పలేదు నేను చేస్తున్న కిరాణా సెంటర్లోనే ఇద్దరు ముగ్గురు కుర్రాళ్ళు పనిచేసేవారు అందులో సమీర్ నూనుగు మీసాల కుర్రాడు రోజు ఎంతో కొంత ఆలస్యంగా వచ్చి దుకాణదారు చేత తిట్లు తింటుండేవాడు దుకాణానికి ముందే రావచ్చుగా రోజు చివాట్లు తినడం సరదాగా ఉందా అన్నాను ఇంటి దగ్గర అన్నీ అమర్చుకొని వచ్చేసరికి లేట్ అయిపోతోంది సార్ బాధపడుతూనే అన్నాడు అయినా చక్కగా చదువుకోగా నీకెందుకో ఈ యాతనలు జాలీగా అన్నాను మా అమ్మ పోయింది సార్ మా నాన్నేమో మమ్మల్ని పట్టించుకోకుండా ఊర్లు పట్టాడు ఎదిగిన చెల్లెలుంది నేనే అన్నీ చూసుకోవాలి కాబట్టి చదువు చెట్టెక్కింది వేదనగా అన్నాడు సమీర్ అది విన్నా నాలో ఒక్కసారి అలజడి ఆ రాత్రంతా నాలో అనేకానేక ఆలోచనలు గతం వర్తమానాల నడుమ ఊగిసలాట ఒకరోజు నేను షాప్కి బయలుదేరుతుంటే ఒక ఆయన నన్ను కలిశాడు సార్ వీధి చివర చిన్నారావు మాస్టారు చనిపోయారు శవవాహకులు కరువైనారు మీరొచ్చి కొంచెం సాయం చేయాలి దయచేసి మీరు మా మాట మన్నిస్తే ప్రాధేయపడ్డాడు ఇలాంటి ఆపద సమయంలో సాటి మనిషికి సాయం ఆయనతో వెళ్ళాను పాపం మాస్టారు చనిపోయేలోగా కూతుర్లకి పెళ్ళిళ్ళు చేయలేకపోయారు కొడుకులకి సరైన ఉద్యోగాలు లేవు పాపం అసంతృప్తితోనే పోయింది ప్రాణం బ్రతికినంతకాలం యాతనలు చిక్కులే పెద్ద సంతానం నెట్టుకురావటానికి రక్తమంతా ఇంకిపోయింది చిన్నారావు మాస్టార్తో అనుబంధం ఉన్నవాళ్ళు ఆయన మీద సానుభూతి కురిపించారు ఆ క్షణంలో ఒక్కసారి బాబా మాటలు జ్ఞాపకానికి వచ్చి గుండె కదిలింది నాలో స్పష్టమైన సమీక్ష మొదలైంది నేను నా వాళ్ళు అన్న జ్ఞానం నాలో అనుబంధాల తహతహను రేకెత్తించింది అవును ఒకటా రెండా పదిహేనేళ్ళు ఎలా ఉన్నారో ఏమైనారో అబ్బాయి సునీల్ ఏం చేస్తున్నాడో అమ్మాయి దీపిక ఎదిగి ఉంటుందేమో ఈ మధ్యలో ఏమైనా అపశృతులు కానీ భయంతో ఒక్కసారి గుండె అదిరింది వెళ్ళాలి చూడాలి వాళ్లతో గడపాలి ఇదే ఆలోచన అనుబంధాలపై ఆసక్తి తపన తహతహ ఇవే నన్ను విజయనగరం వైపు లాక్కెళ్ళాయి మా ఊరు పూర్తిగా మారిపోయింది కచ్చా రోడ్లు పోయి పక్కా రోడ్లు వచ్చాయి పాకలో ఉండే హై స్కూల్ భవనంలోకి మారింది నా జన్మభూమి గాలి పీల్చేసరికి నాలో కొత్త శక్తి వచ్చింది అడ్డంలో ఉన్న నన్ను ఎవరూ పోల్చుకోలేదు మా ఇంటి పరిసరాలు బాగా మారిపోయాయి పెంకుటిల్లు పోయి డాబా తయారయ్యింది తటపటాయిస్తూనే తలుపు తట్టాను తలుపు తీసింది రంజనే నడి వయసులోని ముఖ కవలికలు పారాడుతున్నాయి నన్ను పోల్చుకోలేక తటపటాయిస్తూ చూస్తోంది నేను రంజని నేను నీ ఆత్రుతగా పలకరించాను మీరు మీరు మీరేనా అవును నేనే రంజని ఇన్నేళ్ల తర్వాత మీరు కల కాదు కదా నేను వచ్చిన నిజం జీర్ణించుకోలేకపోతోంది ఒక్కసారిగా నన్ను అల్లుకుపోయింది ఆమె కన్నీటితో నా చొక్కా తడిసిపోయింది ఆమెను ఓదారుస్తూనే అంతా చెప్పాను శివరాం మామయ్య మనత్తయ్యల గురించి అడిగాను మరలా బావురుమంది గోడవైపు చూపించింది వారిద్దరి ఫోటోలకు దండలు వేసి ఉన్నాయి ఆ రోజు మీలో మార్పు కోసమే అలా ప్రవర్తించారండి మా అమ్మ నాన్నలు మీ కాళ్ళ మీద మీరు నిలబడాలన్న సదుద్దేశంతోనే ఏదైనా అనేవారండి ఆ రోజు మీరు వెళ్ళిపోయాక అందరం ఎంత కుమిలిపోయామో మీలో పౌరుషం రావాలని నాటకం ఆడితే అది తిరగబడి ఇంతటి అగాధాన్ని సృష్టించింది ఎప్పటికైనా మనసు మార్చుకొని వస్తారని ఎదురు చూశాం ఎంతో వెతికాం అంది ఏడుస్తూ అత్తమామల ఫోటోలు ఆప్యాయంగా తడిమి రోధించాను రంజని మన పిల్లలు నాలో ఉత్కంఠ సునీల్ ప్రస్తుతం లేడు మెడిసిన్లో జాయిన్ అయ్యాడు సంతోషంగా అంది ఆ నిజంగా నా కన్న తండ్రి ఎంత ఎదిగిపోయాడు మరి దీపిక ఉంది ఆ కన్న తల్లిని మీరు కల్లారా చూతురు కానీ అమ్మ దీపికా దీపికా అని పిలిచింది ఓ పదహారేండ్ల అమ్మాయి వచ్చి నిలుచుంది వెన్నెల బొమ్మల్లే ఉంది అమ్మ దీపు మీ నాన్నగారమ్మ వెళ్ళమ్మా అనగానే దీపిక నా ఒడిలోకి వచ్చింది హత్తుకొని ఏడ్చేశాను ఆ చిన్నారి కనులు తడయ్యాయి రంజని నీవు చాలా గ్రేట్ నేను మీ అందరినీ అర్ధాంతరంగా వదిలిపెట్టి ఏమైనా కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోయినా నువ్వేమాత్రం అధైర్యపడకుండా కుటుంబాన్ని తీర్చిదిద్దావు మగాడే కాదు ఆడది కూడా సుడిగుండాలకు ఎదురీతగలని రుజువు చేశావు నువ్వు గ్రేట్ రంజని గ్రేట్ విచలితుడనై రంజనిని హత్తుకున్నాను పశ్చాత్తాపానికి మించిన శిక్షను దేవుడు సృష్టించలేడు ప్రస్తుతం నేను అదే అనుభవించసాగాను ఇంతటితో ఈ కథ సమాప్తం మరలా మరొక మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే